ఇక పేడన బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్న పవన్ టీడీపీ బలహీనంగా ఉండడంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని తెలిపారు జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వం అన్నారు 39 కేసులు ఉన్న జగన్ ఇతరులపై కేసులు పెట్టడం ఏంటన్నారు జగన్ ది కుటుంబ పాలన అన్నారు సీఎం జగన్ కు కులపిచ్చి ఉందన్నారు ఇప్పుడు 2024 ఎన్నికలకి మనందరం పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అందుకే మనుగడ చెప్పాను నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యింది కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ తోటి 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం జనసేన యువరక్తం మీకు చాలా అవసరం జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి మీ అనుభవం తెలుగుదేశం అనుభవం జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ని అధాపాతాలానికి తొక్కేయొచ్చు దాని దృష్టిలో పెట్టుకొని మనందరం చాలా బలంగా బలిష్టంగా కలిసి ముందుకు తీసుకెళ్లాం జగన్ కూడా వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పావల స్ట్రాటజీ ఏంటంటే ఓట్లు ఎంచుకోవడానికి రూపాయి పావల స్ట్రాటజీ రూపాయి పావల ప్రభుత్వం ఇది ఈ మధ్య నేను ఉద్యోగాలే ఉద్యోగాలే అని మాట్లాడుతుంటే వాళ్ళు నా మీద దాడి చేస్తూ మాటల దాడి చేస్తూ మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాం కరెక్టే మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చా నేను కాదంట్లా ఏ ఉద్యోగాలు నేను చెప్తా లెక్క ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరినీ దాంట్లో ప్రభుత్వంలో విలీనం చేసి అవి కొత్త ఉద్యోగాలు ప్రకటించుకున్నారు మీ 6 లక్షలు అది ఒక లెక్క 3,99,791 ఉద్యోగాలు ఈ మీరు గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ఈ వాలంటీర్స్ వీళ్ళందరికీ ఇచ్చిన ఉద్యోగాలు అవుట్ సోర్స్ ఉద్యోగాలు ఇవన్నీ నానక్రామగూడలో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలని మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్తున్నారు నిజంగా ఉద్యోగాలే కనుక మీరు ఇచ్చుంటే ఈ రోజున డిఎస్సీ మెగా డిఎస్సీ ఉద్యోగులు ఎందుకు వచ్చి అవని గడ్డలు అంత గోళ్ళు పెడతారు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు యువత ఎందుకు జనసేన సభలకు వస్తారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు ఎందుకు వైసీపీ కాదు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఈ రోజున యువత ఉద్యోగాలు మీరు చెప్పిన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండుంటే ఈ రోజున యువత ఈ రోజున ఇంత సభకు రారు మాట్లాడరు